రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బండారు సత్యానందరావు విమర్శించారు. ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రైతుల తరపున పోరాడాలని తెలుగుదేశం పార్టీ సంకల్పించింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రైతుల వద్దకు వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. రైతులు తమ యొక్క ఇబ్బందులను బండారు సత్యానందరావుకి తెలియజేశారు. వర్షాల వల్ల ధాన్యం కలిసిపోయింది. అయితే ఈ ధాన్యాన్ని గవర్నమెంట్ సకాలంలో కొని సకాలంలో డబ్బులు చెల్లించాలని మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు నేడు తీరని కష్టం మిగిలింది. రైతులు గత నెల 45 రోజులుగా ధాన్యం అమ్ముకోవడానికి సిద్ధపడి కళ్ళల్లో సిద్ధం చేసుకున్నా ప్రభుత్వం కొనుగోళ్ళలో విపరీతమైన జాప్యం వల్ల ఈనాడు అకాల వర్షాలు పడి కళ్ళల్లో ధాన్యం రసం చుట్టూ నీరు చేరి ధాన్యం తడిచిపోయి అనేక రకాల ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి సంభవించింది. దీనికి పూర్తి కారణం ప్రభుత్వమే. ఓ పక్క ధాన్యం కొనుగోళ్ళలో అనేక లోపపోయిన విధానాలు, తేమ పేరుతో ఇక్కడ ఆర్పీకల్లో తేమ 15% అని పంపితే మిల్లర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది 20% అయిపోతుంది. ఇక్కడ ఆర్పీకల్లో ద్వారా తూకాలు సక్రమంగా వేసి పంపితే మిల్లర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి తూకాలు తక్కువైపోతూ ఉన్నాయి. అనేక రకాలుగా రైతుని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఓ పక్క ధాన్యం తక్షణం పంపిణీ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ అకాల వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ యొక్క నష్టాలకి ప్రభుత్వమే మరి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిచిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలి. ఏదైతే నిబంధనల పేరుతో రైతులు ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా సడలించి తక్షణం కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడున్న నిబంధనలు రైతులకి మరి తీరని శాపంలో తయారయ్యాయి. వాటిని పక్కన పెట్టాలి, రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.